నమస్కారం, ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్రంలో జరిగే విధ్వంసకు వైసీపీనే కారణమని టీడీపీ ఎన్ఆర్ఐ ప్రతినిధి డాక్టర్ కిషోర్ కుమార్ ధ్వజమెత్తారు. శుక్రవారం పూతలపట్టు మండలం కూటమ్మవారిపల్లిలో టీడీపీ ఎన్ఆర్ఐ ప్రతినిధులు నిర్వహించిన మీడియా సమావేశంలో టీడీపీ ఎన్ఆర్ఐ ప్రతినిధులు తెలుగుదేశం పార్టీ ఎన్ఆర్ఐ పోస్టును విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎన్ఆర్ఐ ప్రతినిధి డాక్టర్ కిషోర్ కుమార్ మాట్లాడుతూ, రాష్ట్ర అభివృద్ధి సంక్షేమ తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని ప్రవాస ఆంధ్రులు నమ్ముతున్నారని తెలిపారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే 100,000 ఉద్యోగాలు కల్పించేందుకు ఏర్పాట్లు చేయడం జరిగిందని, ముఖ్యంగా నిరుద్యోగ యువతులకు కావాల్సిన ట్రైనింగ్ను ఇచ్చి బయట దేశాల్లో ఉద్యోగాలు కల్పిస్తామని తెలిపారు. అదేవిధంగా ప్రతి నియోజకవర్గంలో ఒక ఎన్ఆర్ఐ కార్యాలయంను స్థాపిస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో హెల్ప్ లైన్ 24 గంటలు అందుబాటులో ఉంటుందని, చదువుకున్న యువత రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని వివరించారు. చంద్రబాబు నాయుడు గారు చేసే అభివృద్ధి మీరు హైదరాబాద్ లో చూసారు, అలా చేశారు. 100 కిలోమీటర్ల పైగా విస్తీర్ణంగా వ్యాప్తి చెందింది. మళ్ళీ కనుక తెలుగుదేశం వస్తే థంపింగ్ మెజారిటీ ఇస్తే టైం పడుతుంది, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుంది. అమరావతి ఉండి కోస్టల్ కారిడార్ ఏర్పడి పోలవరం అన్నీ కంప్లీట్ అయితే ఆంధ్రప్రదేశ్ దక్షిణ భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే ఒక అద్భుతమైన ప్లేస్గా మారుతుంది అనే దాంట్లో మనకేం సందేహం లేదు. అలాంటి డెవలప్మెంట్ జరిగితే మనం ఎక్కడికో వెళ్ళక్కర్లా, ప్రపంచమే మీ దగ్గరికి వస్తుంది. మీరు మీ ఊళ్ళోనే ఉండి ఉద్యోగం చేసుకోవచ్చు, ఇక్కడ కంపెనీలు వస్తాయి, మా లాంటి వాళ్ళు కూడా మేము తిరిగి రావచ్చు, మా రాష్ట్రం బాగుందని చెప్పి ఇక్కడికే చేసుకుందాం, మన ఊళ్ళోనే చేసుకుందామని. సో ఇది ఇంకోటి కూడా లాస్ట్ది, ఈ సంక్షేమం అభివృద్ధి అనేది ప్రగతి అంటేనే పసుపు, పసుపులోనే ప్రగతి ఉంది, ప్రగతి అంటే ప్రోగ్రెస్. ఆ ప్రోగ్రెస్ ఎలాంటిదంటే అభివృద్ధి అనేది మన సైకిల్కి, మనకు ఉండే సైకిల్ సింబల్లో బ్యాక్ వీల్ వెనక చక్రం అయితే, ఆ వెనక చక్రం బలంగా ఉండి సరిగ్గా పనిచేస్తే సంక్షేమం అనేది ముందు చక్రం, అది ఆటోమేటిక్గా సైకిల్ ముందుకు ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. అభివృద్ధి సరిగ్గా ఉంటే అభివృద్ధితో ఫలాలు వస్తాయి, ఆ ఫలాలతో సంక్షేమం ఆటోమేటిక్గా జరిగిపోతుంది. అభివృద్ధి అనే వెనక చక్రం, సైకిల్ అనే ముందు చక్రం ముందు తిరిగితే మన సైకిల్ వేగంగా ముందుకెళ్తుంది. దట్ ఈస్ వాట్ ప్రోగ్రెస్ ఈస్. ఆ ప్రోగ్రెస్ కోసం మనందరం మన సింబల్లోనే ఉంది, దాన్ని అందరూ గుర్తుపెట్టుకుని 2 చక్రాలు సజావుగా నడవాలంటే సంక్షేమానికి అభివృద్ధి అనేది కీలకం అనేది బ్యాక్ వీల్ అనేది గుర్తుపెట్టుకుని అందరినీ చైతన్యపరచాలని మేము కోరుకుంటున్నాం. అలాగే ఇక్కడ ఉన్న నాయకులకి, మీ గ్రామ ప్రజలందరికీ, మన యువరాజు గారికి, సుధాకర్ గారికి అందరికీ కృతజ్ఞతలు, థ్యాంక్ యూ. వాటితో పాటు ఇంకా లాస్ట్గా మాకు ఎన్ఆర్ఐ టీడీపీ ప్రామిస్ టు యూత్ ఈ ప్రోగ్రామ్ తీసుకురావడం కోసం వివేక్ గారు కొంచెం ఇలా పెట్టుకోండి అందరూ. ఎన్ఆర్ఐ టీడీపీ ప్రామిస్ టు యూత్ అనేది పెట్టాము. దీంట్లో భాగంగా ఒక రాబోయే తెలుగుదేశం అధికారంలోకి వచ్చినాక రాబోయే రోజుల్లో 100,000 ఉద్యోగాలకి మా సహాయం చేస్తాం, తోడ్పాటు అందిస్తాం. అలాగే ఈ పని చేయడం కోసం ప్రతి నియోజకవర్గానికి ఒక ఎన్ఆర్ఐ ఆఫీస్, అంటే పూతలపట్టులో ఒక ఎన్ఆర్ఐ ఆఫీస్ ఉంటుంది, మాది 24 గంటల హెల్ప్లైన్ ఉంటుంది. ఇక్కడ రిజిస్టర్ చేసుకునే డీటెయిల్స్ కూడా ఉన్నాయి, రిజిస్టర్ చేసుకోవచ్చు. అంటే దీని ఇదేంటంటే, మీరు అందరికీ ఏం చెప్పాలంటే, ఇది ఇవాళ నుంచి ఇక్కడ ఉండే చదువుకునేవాళ్ళు, వాళ్ళు 10th క్లాస్ అవ్వచ్చు, ఇంటర్మీడియట్ వచ్చి ఎవరైనా అవ్వచ్చు, వాళ్ళు తెలుగుదేశం అవ్వచ్చు, వైసీపీ అవ్వచ్చు, ఏ పార్టీ వాళ్ళైనా అవ్వచ్చు, అందరికీ ఈలకు లేదు వాళ్ళకి లేదు, అందరికీ సాయం చేస్తాం మేము. ఎలా చేస్తామని, ఇది ఆల్రెడీ చేస్తున్నాం మేము మా కంట్రీలో, మా దేశాల్లో. విదేశీ విద్యకు వచ్చిన వాళ్ళ కోసం, విదేశీ విద్యకి మా సపోజ్ ఐర్లాండ్ వస్తే అక్కడ రకరకాల కోర్సులు చదివిన వాళ్ళకి వాళ్ళ జాబ్లు ఇవ్వడం కోసం మేము హెల్ప్ చేస్తాం, అదే అక్కడికి వచ్చిన వాళ్ళకి. దీని ఉద్దేశం ఏంటంటే, ఇక్కడ ఉన్న వాళ్ళకి ఈ ఆఫీస్ని సంప్రదించిన, ఈ హెల్ప్ లైన్ని సంప్రదించిన, ఈ వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకి మా ప్రపంచంలో ఉండే నెట్వర్క్ మొత్తం, అమెరికా, కెనడా, యూరోప్లో ఉండే వివిధ దేశాలు, ఇందాక 10 దేశాల పేర్లు చెప్పాను, యూరోప్లో కానీ, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్, గల్ఫ్ కంట్రీస్, వాళ్ళు చదువుకున్న చదువును బట్టి, వాళ్ళ ఆకాంక్షలను బట్టి, వాళ్ళ ఆకాంక్ష ఒకళ్ళు మెడిసిన్ చదివిన వాళ్ళు వెళ్ళాలంటే దాని అవకాశాలు ఒకసారి ఉంటాయి. ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు అంటే 100 మంది సాఫ్ట్వేర్ అని, ఒక సాఫ్ట్వేరే కాదు, రకరకాలు ఉన్నాయి ఇందులో కూడా. సపోజ్ మా ఐర్లాండ్లో సివిల్ ఇంజనీరింగ్ అనే కోర్సుకి మంచి వాల్యూ ఉంది. సివిల్ ఇంజనీరింగ్ చదువుకున్న వాళ్ళు కూడా మనం వెళ్ళలేము, అమెరికా వెళ్ళాలంటే లేకపోతే యూరోప్ వెళ్ళాలంటే సాఫ్ట్వేరే అనుకుంటారు, అదేమీ లేదు. సో వీటన్నిటికీ మేము శిక్షణ, మా అవకాశాలు ఎక్కడ ఉన్నాయో చెబుతాం. ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్లో ఏంటంటే, వాళ్ళు అక్కడికి వెళ్తానికి వాళ్ళలో ఎన్నో కొన్ని లోపాలు ఏమైనా ఉంటే వాటిని అధిగమించడానికి మేము శిక్షణ ఇవ్వటం, వాళ్ళ సివి ప్రిపేర్ చేయటం, వాళ్ళ కమ్యూనికేషన్ ఇంప్రూవ్ చేయటం, వాళ్ళ అవకాశాలు ఎక్కడ ఉండేవి చెప్పటం, అది దీని ముఖ్య ఉద్దేశం. దీనికి పార్టీలతో సంబంధం లేదు, దీన్నే మీరు ఎఫెక్టివ్గా వాడాలి. అందరూ తెలుగు వాళ్ళు అయితే చాలు,
తెలుగు ప్రజలు, తెలుగు ప్రజలందరూ మన తెలుగుదేశం కోసం కష్టపడండి. మేము ఇది చేస్తాము. ఈ లక్ష ఉద్యోగాలు విదేశాల్లో ఉండే వాళ్ళకి వెళ్తే దీని మూలన చాలా బెనిఫిట్స్ ఉంటాయి. వాళ్ళందరిది ఎంపవర్మెంట్, వాళ్ళందరూ ఎంపవర్ అవుతారు. అలాగే వాళ్ళ కుటుంబాలు బాగుపడతాయి. అందరికీ దాంట్లో నుంచి ఇలా బెనిఫిట్ అయ్యే ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం బెనిఫిట్ అవుతుంది దాని మూలన. అలాగే మనం ఎలక్షన్కి ఈ టైంలో దీన్ని ప్రచారం చేయటం మూలన ఆ ప్రాస్పెక్టివ్ యూత్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ఇంట్లో ఉండే ఓట్లు కూడా మనకు మళ్ళటానికి చాలా ఉపయోగపడుతుంది. ఒక ఇంట్లో ఒక పిల్లాడు కానీ ఒక అమ్మాయి కానీ ఉంటే ఆ ఇంట్లో ఆ అమ్మాయి, ఆ యూత్, వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ రిలేటివ్స్, వాళ్ళందరూ కూడా మనకు వేయచ్చు. ఇది అందరి కోసం, ఇది తెలుగుదేశం కోసం అని కాదు, అందరి కోసం. ఇది గుర్తుపెట్టుకోండి, తెలుగు ప్రజల కోసం నేను చేసే వాగ్దానం, ఎన్ఆర్ఐ టీడీపీ వాగ్దానం. ఓకే, సో మా ఎన్ఆర్ఐ టీడీపీ తరఫున ఇక్కడ ఉండే